హలో ఆదిత్య, అంజలి బదులు నీకు ఎంతకాలం మదన్ మోహన్ గారు అడిగితే నువ్వెంత అడుగుతావు? మదన్ మోహన్ ఎవర్రా మీరు, ఇలా తప్పుతున్నారు ఏంట్రా? ఆన్సర్ టు మై క్వశ్చన్, ఎంత అడుగుతావు? 100 కోట్లు. 100 కోట్ల ఇస్తావా? ఆ ఫోన్ ఇంటి వరా. దొరికేవరా ఆదిత్య, ఇప్పుడు నీ అసలు రూపం బయటపడి. అంకుల్ ఛీ, ఎవట్రా నీకు అంకుల్? నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టావు? కిడ్నాప్? ఇప్పుడే కదా డీల్ మాట్లాడావు, నేను లైన్ లోకి వచ్చాక కిడ్నాపా అని అమాయకంగా అడుగుతున్నావు. ఒరే నాన్న, డాడీ, మను, ఒరే బావగారు మనం కిడ్నాప్ చేశామనుకుంటున్నారు, అంజలిని తీసుకొచ్చాయి, పెళ్లికి నేను కన్విన్స్ చేస్తాను. డాడీ నువ్వు అక్కడేం చేస్తావు? డాడీ రోడ్డు మీద దొరికితే ఈడ్చుకొచ్చారు, కొట్టారు కూడా. డాడీ రై, మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పచెప్పకపోతే మీ నాన్నని చంపేస్తాను. నా అంజలిని నాకు ఇచ్చేస్తే నువ్వు అడిగిన డబ్బిచ్చేస్తా. ఇప్పటి దాకా నీ కూతురు కిడ్నాప్ అయిందంటే నమ్మలేదు. నీ కూతుర్ని నీకు మళ్ళీ తిరిగిచ్చేస్తా, నీ డబ్బు కోసం కాదు, మా నాన్న కోసం. ఈ లోపు మా నాన్న మీద ఒక్క ఈగా వాలినా ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలు కింద నరుక్కుతా. వాడు నా కొడుకురా. నానా, మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ కాల్ చేస్తా. అయిపోయాడు నీ కొడుకు. అయిపోతాడు, నీకు అల్లుడు. మనుని కిడ్నాప్ చేశారా? డాడీకేం కాదులే, కానీ అంజలి. అసలు మనల్లంతా వాళ్ళ దగ్గరికి ఎలా చేరారు భయ్యా? ఏంటది, ఏం ఆలోచిస్తున్నా? డాడీని విడిపించాలంటే అంజలిని వాళ్ళ నాన్నకు అప్పచెప్పాలి, అంజలిని విడిపించాలంటే పద్దుని నరసింహన్కి అప్పచెప్పాలి, పద్దుని విడిపించాలంటే నిన్ను సాధుకు అప్పచెప్పాలి. నిన్ను సాధుకు అప్పచెప్పిన తర్వాత మా నాన్నకేం చెప్పాలి? ఏం పర్వాలేదు ఆది, నన్ను సాధుకు అప్పచెప్పాయి. సాధు నిన్ను చంపేస్తారు కమలా. చచ్చిపోతాను. డాడీ కోసం చచ్చిపోతావా? నా కోసం చచ్చిపోతావా? నీకోసమే. ఏంటి అన్నా? గురు, భయ్య, డార్లింగ్. ఏదో ఒకటి ఫిక్స్ అవు. అన్నా, నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అన్నా, తన్నేం చేయకండి అన్నా. అదేంట్రా, అంజలి కాదన్నావుగా. తను అంజలి అన్నా. ఏంట్రా ఈ కన్ఫ్యూజన్, అది కూడా నా పేరు పద్దు అని చెప్పిందిరా. పద్దునా? ఓ షిట్, వీడికి కాల్ చేశానా? రై, కమల్ని ఎప్పుడు అప్పగిస్తున్నావు? కమల్ అన్నా, పోరా గూట్ల. ఇన్ని నంబర్స్ తో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. మన వాళ్ళే బాగా మంచిగా పడుకుందన్నా. నీళ్ళు కొట్టలేపనా? యాసిడ్ కొట్టలేదా? ఏమి ఉడిచేది? నీ ఫ్రెండ్ పద్మ నా దగ్గర ఎట్లా ఉడిచింది లేదే? కనీసం ఈ పిలిపిటేనా నాకు వద్దా? ఇప్పుడే వాడరా ఫోనే. వీడేమైనా ఎప్పుడు చేసినాడు? హలో అన్నా, భయ్య, గురు, డార్లింగ్. వాడే మన లైన్ లోకి వచ్చినాడు. రేపు క్యాన్సిల్. థాంక్స్ అన్నా. డే, ఎన్నడా మ్యాటర్ సొల్లే. అన్న, నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి నా గర్ల్ ఫ్రెండే అన్నా. డే, నాను అదే చొల్లాను కదరా. ఇందాక నువ్వు చెప్పినప్పుడు సొల్లు అనుకున్నాను అన్నా. డే అన్నా, నీకు కావాల్సినట్టు కమల నీకు ఇచ్చేస్తానన్నా, నా అంజలి నాకు ఇచ్చేయండి అన్నా. ఇంత కమలా యార్రా, నాను అడిగింది పద్మను దానే. ఇదేమ్రా ఫోన్ మధ్యలో పెట్టేసినాడే? లాభం లేదన్నా, ఆడికి బుద్ధి చెప్పాల్సింది. రేపు కంటిన్యూ చేయన్నా, నీకు ఈ రోజు నాతో మామూలుగా ఉండదు. ఏందన్నా మామూలుగా ఉండదని అయిపోయింది? అది ఫోన్ వచ్చే ముందే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఇప్పుడు డిచార్జ్. ఈ హౌలేగడు మళ్ళీ ఫోన్ చేశాడు, తిడతాడా? హలో అన్నా, భయ్య, గురు. ఏం కథలు పడుతున్నారు? సలే, ఫోన్ చేసి మంచిగా స్టార్ట్ చేస్తావు, వెంటనే అమ్మ నా బూతులు తిడతావు, కట్ చేస్తావు, మళ్ళీ చేస్తావు. అనా అనా, సారీ అనా. ఇప్పుడు ఇది ఫైనల్ గా అంజలి అని ఒప్పుకుంటున్నావు? అరే మాట వినరాదే, గది అంజలి అయితే ఏంది, పద్దు అయితే ఏంది, నీకు కావాల్సింది కమలనే కదా. గదే కావాలి. మరి అదే, నేను నీకు కమలని ఇస్తాను, నువ్వు నాకు పద్దుని ఇచ్చేయి. ఇడి కావాలి. నీకెందుకనంత శ్రమ, నేనే వస్తా. ఏం బ్రో, నా దెన్ను చూసేద్దామనే. అబ్బో, నీకు అట్ట అర్థమైందా? సరే అన్న, నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి ప్లేస్ చెప్తాను. వద్దు,
ఈ పొద్దున అయిపోర్చురావే. అమ్మో అయ్యో అన్న ప్లీజ్ అన్న. అన్న నువ్వు కానీ అన్న, నేను చూస్తాను. సారీ అన్న, ప్లీజ్ అన్న, సారీ 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 అన్న. అన్న ప్లీజ్. నువ్వు అన్న అన్న అంటే నాకు బ్యాటరీ వీక్ అవడం స్టార్ట్ అయిపోతా ఉంది. నువ్వు అన్న అనుకో. ఫోన్ ఫోన్ అమ్మడా, ఇంత టైంలో ఎరా ఫోనే. ఇదిగా చూడే, నువ్వు అన్న భయ అంత పిలవద్దే. ఒరే నర్సిక రానా? అవునరా, నీకు కావాల్సిన పద్దు నీకు కాసేపులో అప్పచెప్తా. ఈ లోపల నా బంగారం బయట నలిగినా నీ బాక్సింగ్ ఆడేస్తా. నిన్ను పద్దుని ఇస్తానని ప్రాబ్లం టెంపరీగా సాల్వ్ చేశాను. ఎలా సేవ్ చేస్తావు? చేస్తాను, అందరినీ సేవ్ చేస్తాను. నిన్ను, పద్దుని, డాడీని, అంజలిని, అందరినీ సేవ్ చేస్తాను. ఏమండి, మరి నన్ను ఎవరు సేవ్ చేస్తారు? నీకేమైంది? అవును, డాడీ పాయిజన్ అన్నాడు. అవును అన్నాడు. అంటే అబద్ధమా? కాదు నిజం. మరి పాయిజన్ కదన్నావు? అది ఆదికి పాయిజన్ కాదు. అది ఒకడికి పాయిజన్ అయితే ఇంకొకడికి పాయిజన్ కాకుండా ఎలా ఉంటుంది? అది షుగర్ సిరప్ కాబట్టి. షుగర్ సిరప్? అందుకే అంత స్వీట్ గా ఉంది. మరి షుగర్ సిరప్ అయితే వీళ్ళ డాడీకి పాయిజన్ ఎలా అవుతుంది? ఆయన షుగర్ పేషెంట్. మొత్తానికి అయితే వీడు పాయిజన్ తాగలేదు అన్నమాట. లేదు సార్. అమ్మయ్యా, నాకు శ్రమ తప్పింది పద లోపలికి. అంటే ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఎలా ఒళ్ళెలా ఉంది? మీ మేకప్ లాగా చాలా తిక్క తిక్కగా ఉంది సార్. నా మేకప్ ఏమైంది? కాస్త ఒరిజినల్ మిస్ అయిందండి. ఇదంతా డూప్లికేట్. ఒరిజినల్ లాగా ఎలా ఉంటుందా పిచ్చోడా? దానికి మాలండలు ఉన్నాం కదా సార్, మీకు గాబరాకాయకు. పోతే పోనేంటి సార్, కుర్తే కొట్టారు గానీ మీ మేకప్ మాత్రం పోలేదు సార్. అరే ఓ క్రికెట్ బాల్, ఇది ఒరిజినల్ బ్లడ్ రా. సార్ సార్, ఏంటి నా కార్ రికవరీ అయిందని చెప్పారు, ఎక్కడ ఉంది సార్? రికవరీ వెహికల్స్ వెనకటా వెళ్ళా. బుర్ర మీద బంజారా హిల్స్ తో ఎవడరా వీడు? రే, వాళ్ళ కార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? యాక్చువల్లీ ఆ కార్ నాది సార్. వాళ్ళు పారిపోవడానికి సాయం చేసింది నువ్వు అన్నమాట. అంటే ఈ క్రికెట్ టే బాల్ గ్రౌండ్ సిక్సర్ కొట్టా. కమలకొచ్చింది, కమలకొచ్చింది అన్నా, కమలకొచ్చింది. అందరూ బాగున్నారా? ఏం బాగుండేదక్క, నీ పాటికి నువ్వు రిహాబ్ దాటి వెళ్ళిపోతే మేము ఎంత బాధపడ్డాం. నువ్వు బయట ఉన్నాడా సాధిగారు తెలిసే ఏం జరిగింది? తెలిసిపోయింది అన్న. మీరేంటి ఇక్కడ? అది నేను అడగాలి, మీరేంది ఇక్కడ? కమల డాడీ లవర్. ఎవరికి డాడీ? డాడీ నీ డాడీ లెక్క ఫీల్ అవుతున్నాం రా. అసలు సాధుకి కమలకి గొడవ ఏంటి? గొడవ వాళ్ళ నాన్న దేవరాజు గారితో మొదలైంది. దేవరాజు గారు డ్రగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు. సాధు మధు ఇద్దరు అన్నదమ్ములు. దేవరాజు గారి దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉంటూ అన్ని వాళ్ళే చూసుకునేటోళ్ళు. అక్క ఎప్పుడైతే డ్రగ్స్ అలవాటు పడిందని తెలిసిందో అప్పటి నుంచి దేవరాజు గారు దంద మొత్తం బంద్ చేసిండు. కానీ సాధు మది దందను కంటిన్యూ చేయాలనుకున్నారు. దేవరాజు గారితో మది గొడవ పెట్టుకున్నాడు. దేవరాజు గారు మదిని చంపేసిండు. అంతే, అన్నం చంపిండన్న కోపంతో ఎలాగైనా దేవరాజును చంపేయాలని కక్ష లోపల పెట్టుకుని కారు కింద బాంబు పెట్టిండు సాధు. అక్కని రిహాబ్ సెంటర్లో జాయిన్ చేసి వచ్చేటప్పుడు బాంబు వెళ్ళింది, దేవరాజు గారు చనిపోయింది. సాధు దేవరాజుతో పాటు అక్క కూడా చనిపోయింది అనుకున్నాడు. కానీ అక్కని ఇప్పుడు చూసి తన మీద కక్ష తీర్చుకోవడానికే వచ్చింది అనుకుంటున్నాడు.